నిన్న మొన్న 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా 7 లక్షల కోట్లు అప్లపాల చేసి రాష్ట్రాన్ని మా నల్గొండ జిల్లాలో మీ అందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలుసు, నల్గొండ జిల్లాలో ఉన్నంత గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ శాతం ప్రపంచంలోనే ఎక్కువ. అలాంటి జిల్లాకు మూసి ఒక వచ్చే కాలుష్యం, హైదరాబాద్ నుంచి వచ్చే మూసి కాలుష్యంతో లక్షలాది మంది ఈరోజు కింద ఫ్లోరైడు, పైన మూసి, డ్రైనేజు క్లీన్ చేయని ఎస్టిపి లేక క్లీన్ చేయని వాటరు, దాంతోపాటు ఇండస్ట్రియల్ వేస్టేజ్, నాచారం, జీడిమెట్ల, హైదరాబాద్లో ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ అన్నీ కూడా వదిలిపెట్టిన వేస్టేజ్ అంతా కూడా మూసి రూపంలో మా నల్గొండ, ఇక్కడ నల్గొండనే కాదు నాగోర్ నుంచి మొదలుపెట్టుకుంటే పెద్దంబర్పేట్, కుంట్లూరు, పోచంపల్లి నుంచి చౌటుప్పల్, నార్కట్పల్లి, నకరికల్ నుంచి అక్కడ పోయి నేరేడు జిల్లా దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. ఏది ఇదంతా విషం, విషపు నీళ్ళు. ఈ విషం నీళ్ళని ఈ నీళ్ళ బాధ పోతుంది, తెలంగాణ వచ్చినాకనన్నా దీన్ని బాగుపడతామని చెప్తే మధ్యలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా మూసి డెవలప్మెంట్ ఫోరం అని ఏర్పాటు చేసి దానికి ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేని కొనుక్కుపోయి దాన్ని డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి జైకా నుంచి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అది ఏం చేసిండో, ఎక్కడ ఖర్చు పెట్టిండో తెలియదు, కానీ 1000 కోట్లు అప్పైతే తెచ్చిండు మూసి డెవలప్మెంట్ పేరు మీద. డెవలప్మెంట్ బోర్డు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికైనా ముఖ్యం మూసి. రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్లో కూడా దిల్తున్నారు, నాగోల్ ఆ ప్రాంతంలో బండ్లగూడలో మీరు ఒక్కసారి పోయి చూడండి, నైట్ టైంలో ఎవరైనా పండుకునే పరిస్థితి ఉందా? 3-4 కొట్టుకున్న విల్లాలు కానీ పక్కన ఉన్న దాని పక్క నుంచి వేసుకొని ఇల్లు వేసుకొని ఉండే పేదవాళ్ళు కానీ ఆ వాసనకు కానీ ఆ కెమికల్స్తో కూడిన వాటర్తోని గాలి పీల్చి రోగాల బారిన పడుతుంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూర్చొని ఈ మూసిని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒక ప్యూరిఫైడ్ రివర్గా చేసి వేస్టేజ్ వాటర్ అంతా ఎక్కడెక్కడ అవసరమో ఎస్టీపీలు కట్టుకుంటూ వేస్టేజ్ని పైప్ లైన్ ద్వారా పంపించడం, మళ్ళొక గోదావరి వాటర్ని తీసుకొచ్చి గతంలో మాదిరిగా మేము డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ గోదావరికి వెళ్ళి తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విధంగా మల్లన్న సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి ప్యూరిఫైర్ వాటర్ని, గోదావరి వాటర్ని, స్వచ్ఛమైన వాటర్ని 56 కిలోమీటర్ల వైపున మూసిని బారించి టూరిజం అవుతుంది, ప్లస్ ఈ రోగాలు పోతాయి. మూసి నీళ్ళకు పైప్ లైన్ ద్వారా సపరేట్ చేసేసి రివర్లో కలపడం, కృష్ణా రివర్లో ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే మానవత్వం లేని ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, ఆ ప్రభుత్వానికి కానీ ఆ ప్రభుత్వాది నేతలకు కానీ అందులో మంచి పనిచేసిన ముఖ్యమంత్రి కానీ, మంత్రి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మానవత్వం లేదు వీళ్ళకు. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అవసరం లేకుండా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ కట్టే అవసరం ఏందాడా? మీరు 30 టీఎంసీలు చూడండి, కదలకుండా, చుక్క కదలకుండా అక్కడనే ఉంటే మొట్టమొదటిసారి నేను మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఆఫీసర్లతో మాట్లాడి ఆలేరు కాన్షియన్స్కి చెరువులు నింపడానికి నీళ్ళు వదిలిపెట్టించిన మొదటిసారి ఆయన మల్లన్న సాగర్ పూర్తి అయినాయని 5 ఏళ్ళు అయింది. అట్లే ఉంటుంది వాటరు, 15,000 కోట్లు ఉంటే రిజర్వాయర్కు, ఒక ఆంధ్ర కాంట్రాక్టర్కు, ఇద్దరు కాంట్రాక్టర్లకు 15,000 కోట్లు ఎర్తుబండి అంటే అలా 5-6 వేల కోట్లు కుట్టి ఆ రిజర్వాయర్ మీదనే వస్తాయి. ఆ రిజర్వాయర్ ఆడికెళ్ళి కొండపోచమ్మ, రంగనాయక సాగర్,
ఇవన్నీ ఎక్కడికి పనుకులు. కానీ మాత్రం కాళేశ్వరం 3 స్టెప్లలో పైకి లిఫ్ట్ చేసి కిందికి వదిలిపెట్టుకొని ఒక తుగ్లక్ పనిలాగా కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది, 150 కోట్ల బుగ్గిపాలైపోయింది. ఇవాళ నీకు మానవత్వం లేకుండా నువ్వు మల్లన్న సాగర్ని కడతప్పుడు భూ నిర్వాసితుల్ని పోలీసులను పెట్టి ఇష్టం ఉన్నప్పుడు వేధించి అప్పుడొక కలెక్టర్ని ఏజెంట్గా పెట్టుకొని డబ్బులు అడిగిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి అవసరం లేని రిజర్వాయర్ అంత పెద్ద కెపాసిటీ కట్టి కిందికి నీళ్ళు వదిలిపెట్టకుండా ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లాకు ఇవ్వకుండా పక్కకేమన్నా బస్వాపూర్ పూర్తి చేయకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయారు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని. ఒక్కసారి నల్గొండకు రండి, మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజీ వాసన వచ్చి ఊళ్ళల్లో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటరు, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి ఈ వాసనతో బతకాలి. మీరేమన్నా మనుషులు లేదారా? మీరేమో ఏం బాధ మానవత్వం ఒకసారి రా, పెద్ద నంబర్పేట రా, కుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే రివర్ డెవలప్మెంట్ మూసీ డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటు పోయినావో ఏం చేసినావు? ఎవరు అడుగుతున్నావు? అని 100 కోట్లు సంపాదించుకున్నావు, ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు, 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసీని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసినాం. ఆ తర్వాత అనౌన్స్ చేసినాం, అభినందించినాం. మా జిల్లా ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు త్వరలో ఈ మూసీ నరకం నుంచి ఫ్లోరైడ్ బాధ నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కమిషన్లు తిన్నారు మీ మిషన్ బగినదిలా. ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగిందని ఆయన పేరు మన సీఎం అడ్వైజర్ ఉండే మా పేరు ప్రియాంక వర్గీస్ పిహెచ్డి దీని మీద మూసీ మీద నల్గొండ మీద చేసింది కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా ఉండే ఆమె ఇప్పుడు నల్గొండ పరిస్థితి చెప్పింది రీసెర్చ్ చేసి ఆమె రీసెర్చ్ చేసి పంపించింది. మూసీ నడితో పండే పంటల్లో భారా లోహాలు అంటే హెవీ మెటల్స్ కారణంగా తింటే అనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేస్తే కేసీఆర్ ప్రియాంక వర్గీస్ని మీరు అడగండి. ఆమె ఒక పిహెచ్డీలో ఆమె ఒక ఆర్టికల్ రాస్తే నాకు ఆమె దగ్గర ఆ పిహెచ్డీని పనిచేసి ఒక అతను పంపించాను. ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది పిహెచ్డీ ఆ డాక్టర్ వెంకటేశ్వర్లు వాళ్ళంతా కలిసి చేసి ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగింది కేసీఆర్ దరిద్రం వచ్చినాక. అంతకుముందు మేము ఆర్డబ్ల్యూసి డిపార్ట్మెంట్కి వెళ్ళి 1000 కోట్లు నేను రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ పల్లెపాట ఫస్ట్ పెట్టించిన నా కాన్ఫిడెన్స్లో పెట్టించి 600 కోట్లు అనౌన్స్ చేసిన ఆ తర్వాత 600 కోట్లు మళ్ళనం చేసి సింపుల్గా డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. ఎక్కడ మిషన్ బగిరదా అందరికీ తెలుస్తుంది మొత్తం తినడానికని 6,000 కోట్లు 2 ప్యాకేజ్ చేసి నల్గొండలా ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ నడుతా అటు కేటీఆర్ కేసీఆర్ లేడనుకో ఇక కేటీఆర్ నడుతా నువ్వు పోదాం ఏ ఊరికైనా పోదాం నల్గొండ జిల్లాలో మీకు ఫ్లోరైడ్ రేణి నీళ్ళు వస్తున్నాయా? మిషన్ బగిరద నీళ్ళు వస్తున్నాయి అడుదాం కేసీఆర్. ప్లస్ మూసీతో మీరు బతకగలుగుతుండ్రా? ఎందుకు ఇంత నల్గొండ అంటే కోపం నీకు? నల్గొండ అంటే మన ఘోరంగా ఒక్కొక్కటి 60-70 వేలతో ఓడగొట్టినందుక? లేకపోతే నల్గొండ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది, శ్రీకాంతాచారి పుణ్యమాని తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉవ్వెత్తున వచ్చి వచ్చిందే తెలంగాణ శ్రీకాంతాచారి. ఆనాటి సాయుధ తెలంగాణ రాష్ట్ర పోరాటంలో కూడా నల్గొండనే ముందు నల్గొండనే ముందు మలిదశ తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవిలో ఉండి నాకు తెలంగాణ కావాలి ఒక మంత్రి పదవి తీసుకోను అని చెప్పి
ఆయన ఆయన తర్వాత నేను తెలంగాణ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి అవుతా అని చెప్పిన. ఇంకా రావి నారాయణ రెడ్డి, బల్లు స్వరాజ్యం, వారుట్ల కమలాదేవి అలాంటి ఆ పోరాటాల గడ్డ ఎందుకు ఇట్లా మా మీద కక్ష తీస్తున్నాను? నీకు మన ఒక సీటు వచ్చింది, పనికిరాని మంత్రి 10 ఏళ్ళు మంత్రిగా ఉండి 3000తో 4000తో గెలిచిండు. నీకు మళ్ళీసారి నల్గొండ వస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు మా మూసి కంపు మా మీద వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం మేము. ఇంకా రకరకాల రిపోర్ట్స్ ఉన్నాయి, మీకు ప్రెస్ నోట్ పంపిస్తాము, ప్రెస్ నోట్ పంపిస్తాం. మీకు డీటెయిల్గా సైంటిస్టులు దేశ విదేశాల గురించి, నల్గొండలో మోసి గురించి, ఇంత వరెస్ట్ రివర్ లేదని ప్రపంచంలో చెప్పిండు. ప్రపంచంలో ఇంత వరెస్ట్ రివర్ లేదు. డ్రైనేజ్ కలుస్తుంది, ఇండస్ట్రియల్ వేస్టేజ్ కలుస్తుంది, అన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలన్నీ చౌటుపల్లి పోచంపల్లి ఇక్కడనే పెట్టిండ్రు. ఇంత నాశనం చేసి ఇంకా వాళ్ళ దగ్గర పోయి డ్రామాలు ఆడుకుంటా మల్లన్న సాగర్ల పోలీసులతో ఎందుకు కొట్టించినాను? అవసరం లేని రిజర్వాయర్ ఎందుకు కట్టావు? మరి అప్పుడే పోలీ వీళ్ళకి ఇవ్వచ్చు కదా. మూసీ అప్పుడు రివర్ ఫ్రంట్ పెట్టి 100 కోట్లు అప్పు దొరికింది కదా. మూసీ కార్పొరేషన్ అంటే ఎవడో 100 కోట్లు ఇస్తాడు? 100 కోట్లు అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినావు కదా. ఎందుకు నీకు మీ నాయనకు ఐడియా రాలే? అంటే కమిషన్ తక్కువ వస్తాయనా? లిఫ్ట్ ఇరిగేషన్ అంటేనే 50-50% వస్తాయి. 100 కోట్లు అంటే 50,000 కోట్లు ఈయనకు, 40,000 కోట్లు కాంట్రాక్టర్కు, 10,000 కోట్లల్లో లిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియానో ఇటలీనో ఎక్కడ చిన్న చిన్న కంట్రీ అసెంబ్లీ మోటార్ తీసుకొచ్చి కొత్త లేబుల్ పెడతారు దానికి. నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన యాక్షన్, 17,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి రెడీ ఉన్నాయి, నీకు పంచశేత కాలే, అది బిల్డర్స్ కాంట్రిబ్యూషన్తో కట్టినది. అక్కడ అక్కడ ఇంకా ఎక్కడ కావాలి అక్కడ లేదు, ఆర్థిక సహాయం కూడా చేసి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకు కూడా మూసి పక్కన ఉంటే వాళ్ళ ఆరోగ్యాలకు కూడా ఇబ్బంది, మామూలు ఇబ్బంది కాదు. 7 కిలోమీటర్లు ఉన్న ఊరికి మీరు అందరినీ తీసుకుపోతా. కేటీఆర్ వస్తే కేటీఆర్ ఇంకొక రోజు నైట్ రాలు చేద్దాం, పొద్దున మళ్ళీ మార్నింగ్ ఉందాం. మీరు పొద్దున మా ఊర్లో టిఫిన్ కూడా చేయలేరు మీరు. అంటే మా ఊరు అంటే 7 కిలోమీటర్ లోపడింది మూసి కెనాల్కు, పక్క పక్క ఉన్నాం నాగట్పల్లి లాంటి నగరకల్ లాంటి ఊరోళ్ళ పరిస్థితి అండి. అమెరికాలో చదువుకున్నా అంటే కేటీఆర్ ఏమైనా కామన్ సెన్స్ ఉందా నీకు? ఒక్కసారి నల్గొండ బయట పోయి ఒకటే అంటున్నా, మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా? మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకుల? నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధల గురించి మాట్లాడతాం. మీరు పక్కా రాజకీయ నాయకులు. మా గవర్నమెంట్ వచ్చిన 3 రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ ఉండదని చెప్పి మాట్లాడి ఆఖరికి ఎట్లయిందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లో 9 స్థానాలు 3వ స్థానం 7 స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలి. 15 అధికారంలో ఉండి గత ఘోరంగా మేము 5 పార్లమెంట్ మెంబర్లు 5 21కి 15 మందిని కొనుక్కపోతే 3 పార్లమెంట్ మెంబర్లు నామినేషన్లు వేస్తే గెలిచినాం. నీ గవర్నమెంట్ ఉండి 2వసారి గెలిచి 88 సీట్లతోని నువ్వు ఇంకా 5 ఏళ్ళు ఉంటావని తెలిసి కూడా 3 గెలిచినాం. అది కాంగ్రెస్ అంటే, అది ప్రజలు నీ మోసానికి దళిత బంధను, డబుల్ బెడ్రూమ్ను, దళితులు ముఖ్యమంత్రి అను, అకౌంట్ రోజే పోలింగ్ రోజే అకౌంట్లో డబ్బులు వేయడంతో నువ్వు 2వసారి గెలిచినావు. 3వసారి నేను నిజస్వరూపం గెలిచింది కాబట్టి ఓడగొట్టి ఇంట్లో బండ పెడితే ప్రతిపక్ష నాయకునిగా ఉండి కనీసం అసెంబ్లీకి వచ్చే ముఖం లేక మీ నాయన వచ్చి మాట్లాడడం, రేపు అసెంబ్లీ పెడతాం కదా వచ్చి మాట్లాడడం కూసీ మీద. ఆయన సంగతి తెలుస్తా, నేను కేసీఆర్ సంగతి పెద్ద, ఆయన 70,000 పుస్తకాలు చదివినట మూసీ గురించి రీసెర్చ్ చదువు ఫస్ట్. కేసీఆర్ అంటే ఆరోగ్యం బాగాలేకుండా నువ్వు చదవలేకపోతే కేటీఆర్ హరీష్ నువ్వు చదువుకున్న పుస్తకాలు రీసెర్చ్ చేసిన వాళ్ళు చదవండి. మూసీతోని 1 కోటి మంది, 1 కోటి మందికి 20,000-30,000 కోట్లు పెద్ద ఖర్చు లెక్క కాదు. అందుకనే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పార్టీ ఉండదు,
ప్రతిపక్ష నాయకుడు లేడు, ఉన్నా కేసీఆర్ పేర్కొంటాడు తప్ప ఆయన రాడు. వస్తే ఇలాంటి ప్రశ్నలతో మళ్ళా లేవకుండా చేస్తాను నేను. మూసీని 15 ఎందుకు పండబెట్టావు? అప్పుడంటే ఆంధ్ర రోజులు పండబెట్టాను. నువ్వు ఎందుకు మూసీ క్లీనింగ్ చేయలేదు? మీరు చేస్తుంటే మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు ప్రజల్ని? ప్రజల్ని ఒప్పిస్తాం, బదిలాడతాం. ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి. మూసీ పక్కన ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం, 1000 రూపాయలు సాయం చేస్తాం. మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన దగ్గర ఓ స్కూల్ పెడతాం. ఇవన్నీ చేయాలనే ఓ ప్లాన్తో ముందుకు పోతున్నాం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించింది. నేను అడిగి నేను ప్రైమ్ మినిస్టర్కి ఎన్ని 10 సార్లు కలిసిచ్చిన, పార్లమెంట్లో 5-6 సార్లు మూసీ గురించి మాట్లాడిన, దేశవ్యాప్గా నమామి గమ్మగారం, నమామి గంగాసే ప్రైమ్ మినిస్టర్ ఉండదు, నమామి గంగాసే నమామి గంగా 40,000 కడప కట్టుకుంటే పోయి 40,000 వస్తే గంధాయ అమారా రివర్ ఇసుకుపియే 40,000 కరోడ్ దేవుబోల్కే డైరెక్ట్ పార్లమెంట్ అడిగిన, ఒక 12 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చింది నాకు. మూసీ మీద అని చెప్పి సబ్జెక్ట్ అడుగుతారు వాళ్ళు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు సబ్జెక్ట్ అడుగుతారు. అడిగినప్పుడు ఆయనతో చెప్పిన, అయితే పిఎం సాబ్ మా సోన్ అయి సక్తే ఖాన్ అయి సక్తే అవుతున్నారు డిసీజ్ అదారే, అవి ఏ కామ్ కరు, ఓసారి 200 కోట్లు ఇస్తున్నాడు. పాపం వైస్ ప్రెసిడెంట్గా వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు జలశక్తి మినిస్టర్ని, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని ఆయన స్పెషల్గా, అదే బాబు స్పెషల్గా వాళ్ళిద్దరు మినిస్టర్ని వైస్ ప్రెసిడెంట్ హౌస్ పిలిపించి ఎంత నా బడ్జెట్ మూసీకి ఇవ్వాలని చెప్తే ఆయన 200 కోట్లు ఇస్తున్నాడు. జలశక్తి మినిస్టర్, అర్బన్ డెవలప్మెంట్ 200 కోట్లు ఇస్తున్నాడు. బీజేపీ వాళ్ళు 15 అధికారం ఉండి అద్దెలే. ఇది రాను రాను ఎట్లయిందంటే ఇది బాగా కలుషితం అయిపోయి, మేమైతే మా దగ్గర పండించిన పంట పండించిన పంటని బయట అమ్మి బియ్యం వేరే కొనుక్కొచ్చుకుంటాం. పండించిన పంట హైదరాబాద్ అన్ట్రీటెడ్ వాటర్ మిక్సింగ్ అంటే పార్లమెంట్లో మొత్తుకొని 2 మొదటిసారి ఎమ్మెల్యే 2000 సంవత్సరం ప్రొఫెసర్ జయశంకర్ వచ్చిండు. ప్రొఫెసర్ జయశంకర్ వచ్చిన ఫోటో, జయశంకర్ గారు నా పక్క కూర్చొని నేను 11 రోజులు నిరాదీక్ష చేసిన మూసీ కోసం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్న మాట, ఒక మాట, ఏ బాబు రమ్మ, జయశంకర్ స్టేట్మెంట్ అది ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితే రోజు పొద్దున బస్సులు వచ్చి 5 గంటలకు వేసి నల్గొండకు వచ్చి క్లాక్ టవర్ సెంటర్కు 25 ఏళ్ల కింద నేను దీక్ష చేసిన, అప్పుడైతే అసలు మా కాంగ్రెస్ లేకుండా టీడీపీ నోట్లు నిలిపోసుకునేది. బై మిస్టేక్ నోట్ల పడితే వామిటింగ్ వస్తుంది దీని తర్వాత. నల్గొండలో అమారతిగా కూర్చున్నప్పుడు వచ్చి నల్గొండను ఇబ్బంది పెడుతున్న ఫ్లోరైడ్ సమస్యను తెలుసుకొని ఆయన ఒక మాట అన్నాడు, దేశమంతా నీరే జీవనాధారం అయితే మన నల్గొండకు మూసీ రూపంలో మరణకారకం అయ్యింది అని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అన్న మాటలు నల్గొండ నా దీక్షలు. మా దగ్గర ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. జలసాధన సమితి, తుచ్చారి సత్యనారాయణ గారు అప్పుడు వాజ్పేయిని కలిసిండు, ఆ తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే తర్వాత మొత్తం ప్రపంచం లక్షలాది మంది నేను దీక్ష చేసి వచ్చాను. అంటే నేను ఫ్లోరైడ్తోనికి ఇప్పుడు ఇంకెక్కువైంది ఇది మూసీ పొల్యూషన్తో ఫ్లోరైడ్ కంటే డేంజర్ అయింది. ఎందుకు ఇట్లా రెచ్చగొడుతున్నావు? కేటీఆర్ హరీష్ రామి పని లేకపోతే దోసుకున్న సంపాదనతో బిజినెస్ చేసుకొని
పోయి ఎక్కడో బతకండి, మా తిప్పలేదు, మేము అప్పు కూడిస్తట్లేడు, మీ మీద కింద మీద పడి అప్పు చేసి మూసి రివర్ ఫ్రంట్ పెట్టి కార్యక్రమం చేసి దీన్ని ఎట్లనే క్లీన్ చేయాలి. నేను నేను చెప్తున్నాను కదా, నీకు ధైర్యం ఉంటే నేను ఒక్క ఊరికి బస్సు పెడతా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతమంది 30 మంది ఎంతోమంది మిగిలినరు, మీరున్న ఎమ్మెల్సీ రండి, నేను మీ బస్సులోనే వస్తా, ఒక్కనే వస్తా, ఏ ఊరికైనా పోదాం. మూసి గురించి మాట్లాడరు, చెప్పుతో చెప్పు దెబ్బ తినొస్తారు ఒక్కొక్కడు. అరే ఎంత ఘోరం అంటే ఇప్పుడు మా నార్గడపల్లి అడిపోదు అసలు అసలు ఇప్పటికి కూడా అసలు మేము ఆగాలి, కారు ఆపాలని భయం అవుతుంది. ఏం చేయాలి సార్? మూసి గురించి మన గవర్నమెంట్ వచ్చింది కదా అని ఏదో శుభవాంటి ఒక మంచి కార్యక్రమం చేద్దామంటే వీళ్ళందరినీ రెచ్చగొట్టి హైదరాబాద్లోనే ఉట్టి 2000 ML/MLD మినిమం లిక్విడ్ డిశ్చార్జ్ అంటే మురుగు రసాయనంతో కూడిన వ్యర్థ జలం 2000 ML/MLD అంటే మామూలు విషయం కాదు అది. అరే ఒక ఆర్టికల్ వచ్చిందండి బీబీసీలా, బీబీసీ కంటే బీబీసీలో కూడా ఇంటర్వ్యూ వచ్చింది నేను దీక్ష చేసినప్పుడు 2000లో. వాడి వాటర్ తాగి చూసి పరేశాన్ అయిపోయాడు, చీకులో ఉపయోగం రాని అక్కడ సెనేటర్ని కూడా పిలిపించాను, అమెరికా సెనేటర్. ఆయన ఏంటంటే నాకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ బ్యాంక్లో కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పిస్తాను, నన్ను అమెరికా పిలిపించింది 2000 సంవత్సరంలో. అరే కనీసం మేమనుకున్నాం ఒక 3000-2000 కోట్లు పెడితే ఎస్ఎల్పిసి సొరంగం అయిపోతే ఆటోమేటిక్గా ఏమైందంటే గ్రావిటీతోని డెడ్ స్టోరేజ్ శ్రీశైలంలో 40 TMC ఉన్న 826 మినిమం డ్రాయింగ్ లెవెల్ పెట్టాం, అంత డిజైన్ అంతా నాదే. ఇట్లా పెడితే మాకు డెడ్ స్టోర్ కరువు వచ్చినా మాకు నీళ్ళు వస్తే రెగ్యులర్గా 2 పంటలకు వస్తే గ్రౌండ్ రాను రాను ఒక 15 గ్రౌండ్ వాటర్ మంచిగా అయ్యి ఫ్లోరైడ్ మొత్తం వెళ్ళిపోతే అప్పుడు ఫిల్టర్ చేసే అవసరం ఉండదు అని 60-70% చేస్తే ఈ దుర్మార్గుడు ఎక్కడ పోమంటే డెంగరేట్కి పేరు వస్తుందో అని చెప్పి మొత్తం పక్క పడేసాను. 2013లో వీడియో ఉన్నది, అది చూస్తే మీరు కూడా ఫామ్ హౌస్లో ఏడమన్నాడు పోయి మీరు కూడా కొడతారు కేసీఆర్ ఒక 400 ఉంటారు రిపోర్టర్స్ పోయి కొడతారాన్ని. రేపు గెలవంగానే గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ కుర్చీ చేసుకుంటా సొరంగం దగ్గర కూర్చొని 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. అప్పుడు అలా 70% అయింది, ఏ మిషన్ నడుస్తుందో తెలుసు. 5 ఏళ్ళు అరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావును పంపలే, ఈయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కసారి రాలే కాళేశ్వరం, వారానికి ఒకసారి బస్సులో పోయిండు, హెలికాప్టర్లు పోయిండు, పనికిరాని టోపీ వేసుకొని తిరిగిండు, మాయల మాయల పకీర్లాగా ఈ అస్టెంట్ ఈయనొక్క అసిస్టెంట్ సభ్యుల శ్వేతా సబర్వాల్ ఆమె హెలికాప్టర్ వేసుకొని తిరిగింది, దేశమంతా తిరిగింది ఆమా. మిషన్ భగీరథ నీళ్ళు లేవు, కాళేశ్వరం లేవు, అది కూలిపోయింది, రేపు మొత్తం 3 కూలిపోతాయి. సొరంగానే ఎస్ఎల్పి సొరంగం రాలే, 2000 ఇస్తే అప్పుడే క్లోజ్ అవుతుంది. ఇలా మనం అగ్రిమెంట్ మేము మళ్ళీ చేసినాం, రివైజ్ రెస్ట్మెంట్ ఇచ్చినాం, 42 క్రోడ్స్ అడ్వాన్స్ పే చేసినాం, షిప్పింగ్ ఛార్జెస్ షిప్లో లోడ్ అవుతుంది రేపు పోర్టుకు వచ్చింది అక్కడ అమెరికాలో. ఇంత దగ్గరుండి నేను దాన్ని తెప్పిస్తున్నా, నవంబర్ ఎండింగ్ రీచ్ అయితే డిసెంబర్ ఎండింగ్ ఒక మిషను, జనవరిలో ఒక మిషన్ స్టార్ట్ అయితే ఎవ్రీ మంత్ 450 మీటర్స్ చేయాలని టార్గెట్. 400 అయినా సంవత్సరానికి 5 కిలోమీటర్లు అంటే 9.54 కిలోమీటర్స్ మిగిలింది. అది వస్తే 3 ఇయర్స్లో మా దగ్గర గ్రౌండ్ వాటర్ ఫిల్టర్ వాటర్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ వెళ్ళిపోతుంది. ఇంకా 3000 కోట్లు చేయలేదు నల్గొండకు, అంటే నల్గొండని మొత్తం కక్ష కట్టినట్టు చేస్తున్నాం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు. ఎందుకు మీ బంధువులు లేరా నల్గొండ జిల్లాలో? ఆడ ఉన్న 2000-3000 మంది ఉంటారులే మొత్తం జిల్లా మొత్తం, వాళ్ళ బంధువులు మొత్తం కలిసి 2000-3000 మంది లేరనా? ఎందుకు మా నల్గొండ మీద కోపం? తెలంగాణ ఉద్యమకారుల జిల్లా అనా? ఎంత కోపం వస్తుందంటే ఈ కేటీఆర్ నేను నా మూసి బాధ్యత మాట్లాడుతుంటే. ఇవాళ పేదోళ్ళు బతకాలనే కదా మీకు ఫ్రీ బస్ ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇస్తున్నాం, అదే మూసీలో ఉండే ఒడ్డులో ఉండే వాళ్లకు 200 యూనిట్లకు 0 బిల్ ఇస్తున్నాం, 1000 రూపాయలు నెలకు మిగులుతున్నాయి వాళ్లకు. ఆటో డ్రైవర్కు 1000 రూపాయల కరెంటు బిల్ మిగులుతుందంటే మజాక్ కాదు.
ఎప్పుడైనా ఆలోచించినా ఫ్రీగా కరెంట్ ఇవ్వాలని 200 యూనిట్లు, ఎప్పుడైనా సిలిండర్ 500 అని ఆలోచన వచ్చిందా? ఇవాళ పేదోళ్ళ గురించి మాట్లాడుతున్నా మీరు. మాది ప్రజాప్రభుత్వం, తప్పకుండా చేసి చూపిస్తాం. బాధితులకు ఎవరైతే ఇల్లు కోల్పోయిన వారికి, మూసి పక్కకున్న వాళ్ళకి, మీరు ఈ బ్రోకర్ల మాట వినొద్దు. మీరు 15 నుండి 7 లక్షల కోట్లు దోసుక తిన్నారు. కేసీఆర్ మాట్లాడిన ముఖ్యమంత్రి ఆయన మొదటి ప్రెస్ మీట్లో ఆయన అంటే పరిచయం అయిపోయిందంట. కాంగ్రెస్ పాలకులు, టీడీపీ పాలకులను చూసి చిన్న వర్షం పడితే రాజ్భవన్ సీఎం ఇంటి ముందల కార్లు పడవలు అవుతాయంట. ఇప్పుడు ఏమవుతున్నాయి? పడవలు కాకుండా విమానాలు అవుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్ చిన్న వర్షం పడితే రాజ్భవన్ దగ్గర కారు మునిగిపోతుంది. ఇప్పుడు అంటే ఉంచుదామా? అందుకనే దయచేసి మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒక నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుడు కాదు, మూసి బాధితునిగా నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ కూడా, నాగోలు, బండగూడు దగ్గర మీరు ఉన్నాయి, వాళ్ళని అడగండి ఈ కాలువ ఇట్లనే ఉంచాలని అడగండి. మల్లన్న సాగర్ కూడా 20-30 వేల మందికి భూములు గుంజుకున్నావు, పనికిరా తక్కువ రేటు ఇచ్చినావు, పోలీసులను పెట్టి కొట్టించినావు. మరి ఇవాళ 1 కోటి మందికి ఎఫెక్ట్ అయ్యే మళ్ళీ నింపిన నీళ్ళు అట్టే ఉన్నాయి. ఒక్క చుక్క నీరు ఆలేరుకు వారం కింద మనం వదిలిపెడితే ఏమో సంతోషపడుతున్నావు. సార్, మల్లన్న సాగర్ నిండి 5 ఏళ్ళు అయింది. మొన్న నువ్వు చెరువు తీసుకొని 20-30 చెరువులు అక్కడ ఆలేరు ఎమ్మెల్యే వస్తే ఈఎన్సీకి వాళ్ళు మాట్లాడి చెరువులు నింపించిన ఆ నుండి నీళ్ళు కింది కోల్పోయే తెలివి కూడా లేదు. నువ్వు పనికిరాని దానికి కమిషన్ల కోసం కట్టినావు, కమిషన్ల కోసం కాళేశ్వరం ఇచ్చినావు, దోసుక తినడానికి 50 వేల 40 వేల కోట్లు మిషన్ బయట తిన్నావు, మూసి కోసం 20-30 వేల కట్ల ఖర్చు అయితే ఏమైంది? అంటే మీరు మమ్మల్ని సాగమంటావా? ఒకటే అడుగుతున్నా కేటీఆర్ని, మేము సావాలి. నువ్వు ఫామ్ హౌస్, జనవాడ ఫామ్ హౌస్లా గోదావరి నీళ్ళతోని గజు నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో మంచిగా బతకాలి మీరు ఫామ్ హౌస్. గోదావరిని మేమేం భూసి నెలతో సావాలి. ఇప్పటికన్నా మారంటారా నాయన? మారి అమెరికాలో చదువుకుని ఉంటారు కదా, ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేపించుకోరా పోయి. అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి. తప్పకుండా వాళ్ళకి రిహాబిలిటేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో 1/3 జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే నిన్న మొన్న చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఊరన్న. ఈ కమిషన్లకు అలవాటు పడి 100 కోట్లు 120 కోట్లు అంటుడు. 100 కోట్లు 120 కోట్లు ఓడలేనా కేటీఆర్? ఎంతైనా ఖర్చు పెడుతున్నాం, 1 కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే. నువ్వు కూలిపోయే ప్రాజెక్ట్ కట్టే 120 కోట్లు తింటివి. ఇవాళ మూసి తీసుకొచ్చి గోదావరి వాటర్తో పైపులతో ఫ్రెష్ వాటర్ నింపితే, ఇది పైపులేసి కృష్ణాలు వేస్తే 30 వేలు 40 వేల కోట్లు ఖర్చు అవుతుంది, 50 వేల కోట్లు ఖర్చు అవుతుంది. అది ఫేస్ వైజ్లా గడికోసారి అమెరికాలు చదువుకున్నాం, అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాను, జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుకున్నా, మాకింత తెలివి ఉంది. నీకు నీ తెలివి ఎటుపోయింది? అందుకే మిస్టర్ కేటీఆర్, నువ్వు నల్గొండకి ఇట్లా పోయా, నల్గొండ పోయినా నల్గొండ జిల్లాకు వచ్చినా నీకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఉన్నది. నీ పార్టీ తెలంగాణ లేదు, నల్గొండలు లేదు, మననే పోయింది. నీ సిరిసిల్లనే 6000 మైనస్ వచ్చినాక, నీ సిరిసిల్ల 6000 మైనస్ వచ్చింది. 10 ఏళ్ళు యువరాజులాగా మెలిగినావు, 10 వేల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నావు, ఊరూరు డబుల్ రోడ్లు వేసుకున్నావు, 100 కోట్లు అభివృద్ధి చేసినావు. ఎందుకేలే ఓట్లీకు? నీ సగదనం కిసోని దరిద్రం అలవాట్లు ఉన్నాయి. మంచి పనులు చేసే గవర్నమెంట్ కూడా విమర్శిస్తున్నామనే నీకు 6000 మైనస్ వచ్చింది అక్కడ. అందుకని ఇప్పటికి కూడా మీడియా ద్వారా అన్ని పార్టీలకు సహకరించమని కోరుతున్నాం. ఈ మూసి సమస్య మాంపం సమస్య కాదు, ఇంకా చెప్పాలని చాలా ఉన్నది. అసలు డిపిఆర్ అవుతున్నది, డిపిఆర్లో 20 వేలు కానీ 30 వేలు కానీ
ఈయన ముడిచి డెవలప్మెంట్ ఫ్రంట్ పెట్టి దాని చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వేసి కొనుక్కు మా పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేని కొనుక్కపోయి దానికి చైర్మన్ వేసినావు. ఏం చేద్దామని వేసినావు? అప్పుడు నువ్వు క్లీన్ చేయదలుచుకుంటే అంటే కమిషన్ రావు కాబట్టి నువ్వు సరే మూడుసీ డెవలప్మెంట్ కూడా 100 కోట్లు అప్పు వస్తుండే, పని అవుతుండే, అది చేయదలుచుకుంటే. కాబట్టి నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా మీద ప్రేమ లేదు ఒకటి, అలా కమిషన్లు ఎక్కువ రావు, అలా పంపింగ్ స్టేషన్ లేవు కదా, అలా అసెంబ్లీ పంపులు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటేనే కమిషన్ ఎక్కువ వస్తుంది. దీంట్లో ఏమి ఇస్తాడు? 100 కోట్లు తెచ్చినా కానీ 1000 కోట్లు కూడా రావు. 15 కోట్లు ఆయన 1000 కోట్లు తీసుకొచ్చింది, ఎక్కడ పెట్టిండో ఓని తెలియదు లెక్క. ఇప్పుడు సెక్రటరీలో 70,000 చెప్తున్నా ఎగ్జాంపుల్, వాళ్ళ దామానికి కొనుక్కో, నా డిపార్ట్మెంట్ ఆర్ఎన్బిడి కట్టింది సెక్రటరీయేట్, 60 కోట్లు ఏమో ఖర్చు అయింది మొత్తం లోపల సిస్టానికి, కంప్యూటర్స్ దీనికి 370 కోట్లు డ్రా చేసిందంట. గట్ల తెగబడ్డానికి ఏంటంటే 100 కోట్లు, 140 కోట్లు. దొంగలకు అందరు దొంగలాగనిపిస్తావు. పచ్చకామాలు ఇచ్చిన వాడికి అందరికి కూడా లోకమంతా పసుపు పచ్చగా కనిపిస్తుందంట. వీళ్ళకు ఊరికే 100 కోట్లు పోయా, 100 కోట్లు బాధపడుతున్నట్టున్నారు. అధికారం పోయి 100 కోట్లు పోయిందని కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు ఉంటారు. అదే అంటున్నా, ఎస్టీపీ ఎడగట్టిండు, నిజాం కట్టిన తర్వాత 5-6 ఎస్టీపీలు కట్టిండు. 5-6 ఎస్టీపీలు కట్టి నిన్న మొన్న ఎలక్షన్ల ముందు ఎస్టీపీలకు ప్రపోజల్ తయారు చేసిండు, కట్టలే. ఎడగట్టిందో చెప్పమని చెప్పి రాదు, నేను అన్నిటికీ రెడీ కాదు, హైదరాబాద్లో ఉంటా కదా నేను. మా ఎదురుకుండా లోటస్ ప్యానల్ నేను అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తే 15 కోట్లు శాంక్షన్ చేసి ఆఖరికి ఆ లోటస్ ప్యానల్ దగ్గర అటు ఎన్టీఓ ఆఫీసు, ఇటు అపోలో హాస్పిటల్, ఇటు ఇటు పక్క మా ఇల్లు ఉండదు కదా, బాల్కనీలోకి వస్తే డ్రైనేజ్ బాత్రూమ్ పొద్దున ఒకసారి అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇదే ఆయన జూబ్లీ ఏమాడో 10 కోట్లు పెట్టి చిన్న ఎస్టీపీ కట్టిండు. దుర్గ తెరువ కేబుల్ టీవీ దగ్గర 2 గంటలు నిలబడు, నువ్వు ముక్కు మూసుకోకుండా, ముక్కు మూసుకోకుండా నిలబడు, చక్కా అని అపోలో హాస్పిటల్ పోతున్నావు. ఎన్ని ఎకరాల నీళ్ళ నీళ్ళు లిఫ్ట్ ఎప్పుడు దోషుడేనా? ఆరోగ్యాలు మనుషుల ఆరోగ్యం గవర్నమెంట్ ఫస్ట్ మినిమం డ్యూటీ, వాట్ ఇస్ నో ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్. ఇవాళ నమామి గంగా ప్లస్ సబర్మతి అహ్మదాబాద్ టౌన్ మధ్యలోకి వెళ్ళిపోతుండే, దాన్ని ఎందుకు క్లీన్ చేసిండు? అహ్మదాబాద్లో సగం మంది లంగ్స్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్ ఉంటుండే. ఆ వాటరు సబర్మతి ఆశ్రమం, గాంధీ ఆశ్రమం పోయినప్పుడు ఆ వాటర్ నేను తాగిన, 2 చేతులు 4-5 సిప్పులు తాగిన. స్వీట్ వాటర్ ఉన్నది, అది ఒకప్పుడు సేమ్ మూసి వాటర్ ఉండే. ఎన్ని ఎకరాలు నిల్లిస్తా నీ బొందా? నువ్వు కాళేశ్వరం మీద 150 కోట్లు పెట్టినావు, నిండా 60,000 కొత్త ఆయకట్టు రాలే. తెలివి ఉంటే ఎకరం అంటే ఏంది ఉంటే పోయి కొలుద్దాం, పోయి కేటీఆర్ ఖర్చంతా మాదే, బస్సు ఇంజనీరింగ్ తీసుకొస్తాం, ప్రైవేట్ సర్వే చేపిస్తాం, అవుట్ సోర్సింగ్. 60-70 వేల ఎకరాలు ఏం 150 కోట్లు? అరే కోట్లు, 100,000 లిఫ్ట్ ఇరిగేషన్ కమిషన్ ఇదే పైన మనుషులు బతుకొద్దా? అరే ఆయనకి ఆరోగ్యంగా ఉండనిస్తే వాని పుణ్యాలు చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు, దుబాయ్కి పోతాడు, అమెరికా పోతాడు, అసలు బతుకుతే కదా. ఎన్ని డిసీజ్లో మీకు ఇస్తాం ఇవన్నీ రీసెర్చ్ విమర్శన చేసిన వాళ్ళు, ఉస్మానియా, జేఎన్టీయూ, ఢిల్లీ, మూసీ రివర్ ఈజ్ ద వరస్ట్ రివర్ ఇన్ ఎంటైర్ గ్లోబ్. ఈ భూ ప్రపంచం మీద వరస్ట్ రివర్ మూసీ అని ఇచ్చిండు. మీరు బాగు చేయాలని వద్దా? మీరు ప్రెస్ ఇంటలెక్చువల్స్ మీరందరూ కూడా ఆలోచించి మీరు చెప్పి కొన్ని స్టోరీలు రాయండి. ఆమె ఏడిచినప్పుడు ఎవరో ఇల్లు పోతుందంటే ఏడుస్తుంది, దాన్ని పోయి అప్పుడు ఏం చెప్పాలి? ఈ హరీష్ రావో, అగ్గిపెట్టి రావో ఎవడో ఏం చెప్పాలి? పోయి ఏం చెప్పాలి? అమ్మ భయపడకు, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాం, అక్కడ స్కూల్ కట్టిస్తాం, ఈ మూసీతో ఉంటే నీకు కూడా రోగాలు వస్తాయని చెప్పాలి. కేటీఆర్ ఏం చెప్పాలి? ఇదే చెప్పాలి. ఈ సన్యాసులు చదువుకున్న అర్థమే మారరా నాయన, మారండరా, దండం పెడతా మీకు. అరే మూసీలో పోయి డ్రైనేజ్లో కట్టుకుంటే ఆ రోగాలు వస్తాయని 100 రకాలు ఇప్పుడు. ఎందుకంటే ఇవన్నీ చదివితే చూసుకుంటా, నాకు సైంటిస్టులు, అమెరికన్ సైంటిస్టులు కూడా చేసిన మూసీ మీద. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మూసీ కాలు వెంబడి తిరుగుదాం, ఇల్లు పోతాను బాధ ఉంటుంది.
మరి నువ్వు అవసరం లేని 5 గండిపేటల కెపాసిటీ మల్లన్న సాగర్ కట్టి పోలీసులని కలెక్టర్లని రౌడీల్లాగా తయారు చేసి కొట్టి ఈడ్చి కొట్టి 5 లక్షలు 10 లక్షలు ఎకరం ఇచ్చినావు, ఆ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి? 5 ఏళ్ళు నింపినావు, కింద ఆలేరుకి వెళ్ళే కదా. ఇప్పుడు నేను కొట్లాడే అవసరం లేదు, గవర్నమెంట్ కాబట్టి ఈఎన్సీకి చెప్పినా ఇమ్మడే వదిలిపెట్టిన కిందికెళ్ళి ఇవాళ మొత్తం అన్ని చెరువులు నింపించాను. మనం దాని ఇమ్మడి బస్సు గంధమల రిజర్వాయర్ కట్టిస్తున్న 600 కోట్లతోని అది తీసుకుంటా మల్లన్న దగ్గరికి వెళ్ళి 2 లక్షల 50 వేలు ఆలేరుకు వస్తుంది. నల్గొండ జిల్లా వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా, నిండా నింపి పెట్టుకున్నావు కదా, 70 వేల ఎకరాలు ముంచినావు. కొండపోచమ్మ రంగనాయక అమ్మ కాదు, 8 వేల ఎకరాలకు ఇచ్చినావు, 70 వేల ఎకరాలు ఉండి 70 వేల ఎకరాలు ముంచిండు. 70 వేల కుటుంబాలు అన్నట్టుగా మనిషికి 2-3 చిన్న 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 రైతులే కదా. అప్పుడు మానవ అయ్యో పాపం అనిపించలేదా? ఇక్కడ ఏమంటారంటే మీరు అసలు ఇంత ఈ తెలుసుకోరా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మాకంటే మీకు మంచి ఇంగ్లీష్ వస్తుంది, అమెరికాలో చదువుకున్నారు. మీరు మొత్తం సైంటిస్టులు పెట్టి వాళ్ళని ఏమేమి కెమికల్స్ యాడ్ అవుతున్నాయి, ఎంత వరస్ట్ పాయిజన్ ఉంది మీకల్లా, దాన్ని చూసి మీరు గవర్నమెంటు చేసే మంచి పనికి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. లేకుంటే మీ ఇష్టం, మీ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు, అన్నన్న కొన్ని వచ్చింది కానీ ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో మీరు మూసిన చేస్తున్న అడ్డం పడుతుంది కాబట్టి హైదరాబాద్లో కూడా ఒక సీట్ రాదు మనసారి. ఇచ్చిందే, ఇండస్ట్రీలు పెరిగినాయి, ఎస్టీపీలు లేకుండా పాపులేషన్ పెరిగింది, 3 లక్షలు ఉండే 10 లక్షల జనాభా ఉన్నాము. నిజాం కట్టిన ఎస్టీపీల తర్వాత కొన్ని మనం కట్టిన కాంగ్రెస్ తర్వాత ఈయన 5-6 రీట్లు టెండర్ పిలిచిండు, ఇప్పుడు 1.5 కోట్ల జనాభా అయింది. పాపులేషన్ తగ్గట్టు, సబర్మతి రివర్ ఒకప్పుడు సేమ్ మూసీలాగా ఉండే వాళ్ళు క్లీన్ చేసుకుందా లేదా, అండర్గ్రౌండ్ పైపులు వేసుకొని మొత్తం డ్రైనేజ్ అంతా కలిపేస్తే అది రివర్లో కలుస్తుంది, కృష్ణా రివర్లో ఫ్రెష్ వాటర్ పైకి వెళ్ళి ఫ్లో పోతుంటుంది. సమర్మతి వీడు చెప్పినా కదా, ఇప్పుడు నేను సాయి చూసిన అని అంటే ఎప్పుడు ఇట్లనే ఉండాలి. పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంటా కదా, మంచి బతుకుంటే వాడు ఇట్లనే చేసి బతుకుతాడు, గవర్నమెంట్ అవసరం లేదు. కేసీఆర్ ఏం చేసినా రాయాలా, ప్రగతి భవన్ కట్టుకొని 10 ఏళ్ళల్లో 10 సార్లు సెక్రటరీ రాని చరిత్ర హీనం గురించి రాయాలా, దొంగ దీక్ష చేసి విటమిన్ డి తీసుకొని నా దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ 8 మందులు 50 ని కూడా బతకొచ్చు. నాలాగా రోడ్డు మీద దీక్ష చేసిందా ఆయన, పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్టి దొరకదు. దొంగ దీక్షలతోని దళితులు ముఖ్యమంత్రి చేసుకుంటే మెడ నరుక్కున్నా అన్న మోసగాని గురించి ఏం మాట్లాడాలి నేను? ఏముంది ఆయన చరిత్ర? 70 వేల పుస్తకాలు చదివడానికి మూసి కలుషితమైన రివర్ గురించి చదువు అని చెప్తున్నా. కేసీఆర్ చదివి నీ అల్లుని కొడుకు చెప్పు, బుద్ధి తెచ్చుకోర్రా, పబ్లిక్ కొడతారన్న ఆయన అని. అసలు మూసి పక్కకున్న ఇళ్ళకు ఈ వాసన పోదా, ఈ దోమలు పోవా, డెంగ్యూ చికెన్ గున్యాలు రావా? అసలు ఎవడు అర్థం చేసుకుంటలేడు దీనికి. నువ్వు అందులో ఏమైనా ఉంటే ట్రాన్స్పరెంట్గా అందులో ఏముంటుంది, ట్రాన్స్పరెంట్గా టెండర్లు జరిగితే జరుగుతుంది, ఇంకేమైనా అప్పుడు తప్పు జరిగితే చెప్పు. నువ్వు హైకోర్టుది హైడ్రా ఉంది, మూసి గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మూసి గురించి మాట్లాడలేదు. హైడ్రాది మూసీది కోర్టు లెవెల్ ఉన్నది కాబట్టి దాని గురించి నేను మాట్లాడా. మా జిల్లా మేము 2 ఏళ్ళ మూసి అవుతుంది సంతోషపడుతున్న టైంలో ఇద్దరు బాబామర్దులు వచ్చి నాశనం చేస్తుంటే బాధతోని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి బుద్ధి తెచ్చుకొని మారండి, నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రెస్ ద్వారా ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుందో మీకు కూడా నోట్స్ ఇస్తా. ఇప్పుడు మీరు కూడా ఆ మూసి రివర్ మీద ఒక స్టోరీ చేయండి. ఇప్పుడు ఆ లేడీ ఉంది ఐఏఎస్ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్, ఒక ఉస్మానియాలో రీసెర్చ్ మూసి మీద చేస్తుంది, జాబ్ వదిలిపెట్టుకొని మొత్తం ఫుల్ టైం. ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఎంత చెప్తుందంటే ఆమె చెప్తుంటే ఏడుపు వస్తుంది మనకు, మా నల్గొండ గురించి ఆలోచిస్తుంటే. ఇదే అంటున్నాను నిన్న ఎమ్మ కేటీఆర్ కేసీఆర్ హరీష్ డబ్బు డబ్బు లక్షల కోట్లు లక్షల కోట్లు మీకు తిని 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 లక్షల కోట్లు
ఎవడు 50 ఫ్లోర్లు కడితే 10 ఫ్లోర్లు కోట్లు కాళేశ్వరంకి వాళ్ళు తిన్నారంటే 150,000 కోట్లు మీరు తింటున్నారని చెప్పి కేటీఆర్ అంటారు. 150,000 కోట్లు ఖర్చు అయింది, 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు నీళ్లు వచ్చినాయి, అందులో 20,000 కోట్లు అసెంబ్ల్డ్ మోటార్స్, అది కూలిపోయే డ్యాములు, ఫౌండేషన్ లేకుండా డ్యామ్ కట్టిండ్రు. అంటే 100,000 కోట్లు తిన్నారు, 40,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఈడ 140,000 కోట్లకి ఎస్టిమేటే వేయలే. వాడు చదువుకుండా వాడు ఈ కేటీఆర్ ఏడు చదువుకుంటే అర్థం కావాలి. అమెరికా పోయిన డౌట్ ఏంటంటే అక్కడ గుంటూరులో చదువుకున్నట్టుండు, అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసిండు. ఆ డిపిఆర్ కాదు 150,000 కోట్లు, 150,000 కోట్లైనా ఖర్చు పెట్టాలి. నా డిమాండ్ సీఎం గారికి 100,000 కోట్లు కాదు, ఎంతైనా పెట్టు నువ్వు, మేము బతకలేకపోతున్నాం నల్గొండల. పోరాటం చేసేది మేము తెలంగాణ ఉద్యమం కోసం, మనదేశ ఉద్యమం, తొలిదేశం ఉద్యమం కానీ, శ్రీకాంతాచారి కానీ, అంతా మా దగ్గరికి వస్తుంది. మేము హైదరాబాద్ డ్రైనేజ్ అంతా మా ముఖాన కొడతారా మీరు? దేని గురించి? మూసీ గురించా? మూసీలో ఎవరు కూల కొట్టలే, మార్కింగ్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకి కొత్త ఇళ్ళు ఇవ్వాలి. ఈ మూసీ నీళ్ళతో వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. వాళ్ళకి ఇళ్ళు ఇచ్చి వాళ్ళ స్కూల్స్ అక్కడనే కట్టి ఒక పెద్ద ప్లానింగ్, అది 100,000 కోట్లు లేదు, 150,000 లేదు, 100,000 పైసలు లేవు, ఒక ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే అది పెద్ద, అది అంత ఈజీగా జాబ్ కాదు. కూలిపోయే కాళేశ్వరం కట్టినంత ఈజీ కాదు ఇది. కాంట్రాక్టర్కి ఏంది, అడగూరు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే ఏమో ఇంజనీర్లు అందరూ కోట్లనే ఉంటారు. ఎప్పుడైనా ఇంజనీర్లు కోట్లు చూసి దుర్గంగా చూసినావా? నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, కాళేశ్వరం లాగా దొంగ కన్స్ట్రక్షన్ కట్టి, దొంగ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి, ఫ్లడ్ వస్తే మోటార్లు మునిగిపోతాయి, వరద వస్తే డ్యామ్ కదిలిపోతుంది, గోడంటే ఫౌండేషన్ ఎందుకు లోపలికి పోయిందా అంటే విద్రోహ చర్య అని అప్పుడు డీసీపీతో స్టేట్మెంట్ ఇప్పించింది. బుద్ధి లేని ఈ గవర్నమెంట్, వాడన బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కింది పోతే అతికలవున్నాడు. అందరికీ ఇవ్వకుండా అంటే 70,000 పుస్తకాలు చదువుకుంటూ మాకు ఒక్కరికే తెలుగు అనుకుంటున్నాడు. ఎవడనే మెంటల్ గాడు మాట్లాడడానికి, దాని డిపిఆర్ అని అడిగాలి, లోన్ లేదు, ఏం లేదు, 25,000 కోట్లు ఎడికెళ్ళిస్తారు. ఈ మూసి కాలు వచ్చేయాలి, రిజిస్ట్రైన్ చేయాలి ఢిల్లీకి అని మాట్లాడుతుంటే, కేటీఆర్ మాట్లాడుతుంటే కొంచెం మెంటల్, నేను మన ఎప్పుడో చెప్పినా కూడా చాలాసార్లు చెప్పినా నాకు ఏం చేయాలి, దీన్ని జబర్దస్త్ తీసుకుపోయి పిచ్చి కుక్కల్ని రోడ్ల మీద ఉంటే జబర్దస్త్గా పడకపోయి ఆ డాగ్ వ్యాన్ వేసుకపోయి హాస్పిటల్ పడేసాం చూసాం. అట్లా ఏమన్నా అనిపిస్తుంది వీళ్ళని చూస్తే, ఎట్లా 10 ఏళ్ళు మినిస్టర్ చేసింది అర్థమైతే లేదు. అని 500 సిలిండర్ ఇవ్వాలి అప్పుడు కలవడ్డారా మీకు? 700 మీద ఒక సిలిండర్ మీద 200 1,000 రూపాయలు ఆటో డ్రైవర్ 4,000 మిగిలితే ఎందుకురా, మనం 1,000 రూపాయలు కరెంటు బిల్లు మిగులుతున్నాం. 4 పనులు చేసినాం, మంచి పనులు ఇంకా చేయాలని ఉన్నది. మేము అన్నీ చేసినామని చెప్తలేం కదా, మీలాగా మొత్తం ప్రపంచంలో వింత అని నేను. ఏమైంది వింత? ఒక్క ఎకరం నీళ్ళు లేకుండా రేపు మాపో మేడిగడ్డ సుందిల్లా అన్నారం మూడు పోతాయి. ఎన్డీఎస్ఏ వాళ్ళు మా క్యాబినెట్ మినిస్టర్ మాకు అంతా నోటు ఇచ్చిండు, ఇది ఉంటే అని గ్యారంటీ ఇవ్వలేము, ఏ వరదలు ఎక్కువ వచ్చినా 3 వాష్ అవుతాయని ఇచ్చిండ్రు. బై రిటర్న్ ఇచ్చిన రిపోర్టు. అప్పుడు వీళ్ళు ఏడుంటారు, వీళ్ళు ముగ్గురు ఇరిగేషన్ మినిస్టర్ కేటీఆర్ కేసీఆర్ ఏడుంటారు, 3 డ్యాం అంత చిల్లర పని చేసి మీ నేల మీద ఉన్న మురికి నీళ్ళను పైప్ లైన్ల ద్వారా సముద్రాన్ని కలిపి, ఫ్రెష్ వాటర్ గోదావరి తీసుకు కలిపి వాళ్ళకు ఇల్లు కట్టించి అక్కడ దాని చుట్టుపక్కలాగా టూరిజం స్పాట్ లాగా చేయాలని ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏది కాకముందు 25,000 కోట్లు ఢిల్లీకి ఇస్తాం. దీన్ని బట్టి అధికారం పోయినాక వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ శాశ్వతం అనుకున్నారు. అంత పెద్ద పని మన బట్టి ఇంటికి పోయినాం అన్న వాళ్ళు చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి పోయినా, ఆయన డైనింగ్ హాల్లోకి పోయినా, ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇల్లు నంది కేంద్ర డైనింగ్ హాల్ అంటుంది కేసీఆర్ ఇల్లు, ఒక్కసారి ఆ ప్యాలెస్కి వెళ్ళిన వాడేసరికి మెంటల్ బ్లాక్ అయిపోయింది. ఓన్లీ ఏమో పర్మనెంట్గా 70 ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్, అరే నిజాములు 7 నిజాములు 70 వాదించు, మన వంశం కూడా ఇమాన్స్ కొడుకు అని కొడుకు అని 70 పాలించాలి. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరు, 70 పాలించాలి మనం, మనం తెలంగాణ తెచ్చినాం అన్నప్పుడు
ఇన్న ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ మాట, దగ్గర మనుషులు చెప్పిను. ఆ షాక్లు ఏమైందంటే, మునియో అంత పెద్ద ప్యాలెస్కి వెళ్ళి బాత్రూమ్ అంతా ఇంట్లో పడ్డట్టు, దాని బట్టి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, డైనింగ్ హాల్ కంటే ఇప్పుడు ఆయన ఉండే నాకు తెలుసు. అలా షిఫ్ట్ కాగానే కొంచెం మెంటల్గా కొడుకు బిడ్డ తల్లికి ఆధార్కి అయినట్టు మొత్తం, అంటే నాకు డౌట్ కాదు. డెఫినెట్గా నేను కూడా సరే నేనంటే ఇప్పుడు ఈ ఓడిపోయినా గెలిచినా కదే, ఇప్పుడు నల్గొండకి ఇప్పుడు పోయినా మోటార్ సైకిల్ కేసే, ఆడిపోయినా కిరాయి ఇల్లే, నా కిరాయి ఓడిపోతే కిరాయిలు కాల్ చేసి వస్తాను. అదేముంది నా క్యాంప్ ఆఫీస్ తెలుసా, పార్కు ఇట్లా టేబుల్ కుర్చీ పక్క కలెక్టర్, అరే ప్రజా అది పెడతాం వారం మొత్తం పార్క్ అంతా లైన్ పెడితే అందరినీ కలుస్తా, ఫీజు కట్టు అది కట్టుడు ఇది కట్టుడు ఏదో హాస్పిటల్కి సరే నా కొడుకు పేరు ఫౌండేషన్ ఏదో ఉన్నాయి ఒక గవర్నమెంట్ పనులు ఉంటే ఏమైనా కలెక్టర్కి ఉంటాడు ఆయనకి ఎన్ఆర్ చేస్తా, అది కోర్టులో ఉన్నది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఇచ్చింది 15 రోజులు కూలగొట్టం అని చెప్పింది. 100,000 పెనాల్టీ వేసిందంటే పెద్ద క్రైమ్, అది పెనాల్టీ ఎప్పుడు అంత 100,000 పెనాల్టీ లేదు. నాకు అది అంత చూసి అంత టైమే లేదు, నాకు 4 గంటలు లేచిన 2 గంటల వరకు జిమ్ము, 7 గంటలు తయారయ్యి కూర్చుంటూనే ఉంటాం, వస్తూనే ఉంటారు మంది, వాడు హాస్పిటల్, వాడు అడ్మిషన్, వాడు సీఎం రిలీఫ్ ఫండ్. నా దగ్గర జనరల్గా వచ్చే కేసులు గవి లేదు, మా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఎమ్మెల్యే లేని అందరూ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వస్తారు, ఎవరు ఉంటే కలెక్టర్లకు ముందే చెప్తా, ఆ జిల్లా కలెక్టర్లకు. అరే వీళ్ళు నాకు కేటీఆర్ ఆందోళన రేపు నార్కెట్పల్లి చిక్కారా నల్గొండకు ఇక్కడో ఈ సొరంగం 3,000 కోట్లు అప్పుడు ఇవ్వాలని ఎందుకు చేపిస్తున్నా? అంత అమెరికా పోయి మిషన్ తెచ్చి అద్దెచ్చి షిప్లో లోడింగ్ చేపించా, కానీ ప్రతిదీ నేనే చూస్తున్నా, ఎందుకు చేయలేకపోయాను? దుర్మని కేటీఆర్ కేసీఆర్ హరీష్ని ఏం చేసినా తప్పలేదు, మా జిల్లాకు చేసిన అన్యాయం, సొరంగం, రావణవెల్లెముల, డిండి ఇవన్నీ పూర్తి చేయ, కాళేశ్వరం కంటే ముందు డిండి మొదలుపెట్టిండు, ఆ డిండి ఎందుకు పూర్తి కాలే? రిజర్వాయర్ కాలువలు తోగిండు, తలకాయ లేదు, ఏడికే నీళ్ళు రావాలి ఇప్పటికి తెలియదు, ఒట్టెం నిజారు ఒట్టెం నార్లపూర్ అంటే ఇంకా 4 గేలు పడుతుంది, అందులో 18 కిలో టన్నులు ఉన్నది. మరి దీనికంటే ముందు మొదలుపెట్టిండు కదా, మాది ఎందుకు చేయలే? సొరంగం కృషి చేసుకుంటానే ఒక్కసారి నువ్వు రాలే, నీ అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, నీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రాలే, ఎందుకు మా మీద కోపం? ఇవాళ మూసి మేము బాగు చేసుకొని మాకు జీవితాలు బాగుపడేయని మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మీకు ఎందుకు అంత కుళ్ళు? అప్పుడు యుద్ధం రాదు, రజాకారుల మీద తిరుగుబాటు చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ మీద ఉద్యమం చేసినట్టు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ బీజేపీ ఇవ్వడన మూసీకి అడ్డుకుంటే మాత్రం ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం మేము. ఇతిన్న తెలంగాణ పార్టీలో కూడా మా మూసీ బాధలు పోతాయి అని మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు కొద్దిగా ఆశ కలిగింది, మమ్మల్ని మనం బతుకొచ్చురా రోగాలు లేకుండా అని. ఈ సమయంలో నువ్వు కాకపోతే మీ ఎన్ని లోన్లు తెచ్చుకుంటూ ఏమున్నామో ఎప్పటిదప్పుడు పెట్టుకొని చూసుకో, లేకపోతే నిన్ను కూడా కమిటీలో మెంబర్ వేస్తాం, మీరు కూడా రారి. దయచేసి పనులు ఆపితే మాత్రం మీకు మాత్రం ఉంటుంది చెప్పు. మేము మా విద్యలు మా ఆ పోరాటంలో రజాకారులతో ఎట్లా కొట్లాడినాము, తెలంగాణ నుంచి ఎట్లా కొట్లాడినామో, మూసీని ఆపితే మాత్రం మీకు అదే పని ఉంటుంది. దయచేసి రెచ్చగొట్టొద్దని ప్రభుత్వాన్ని సహకరించామని విజ్ఞప్తి చేస్తున్నాను. పైగా ఎందుకంటే నాకు మూసీ కొంచెం ఇంట్రెస్ట్, నేను 2000 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అప్పుడు 12 రోజులు తిన్నా 16 కిలోలు వేడి తగ్గినా.